మిత్రులారా, పిసిసి అధ్యక్షుడిగా 4 కోట్ల ప్రజల్ని తెలంగాణ నలుమూలలో తిరిగి ప్రజలని కలిసి ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజల దగ్గరికి వెళ్ళి అభయ హస్తం ద్వారా 6 గ్యారంటీలను ప్రజలకు వివరించి తెలంగాణకు పట్టిన చీడ పీడ కేసీఆర్ కుటుంబాన్ని వదిలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ప్రజలందరూ ఇవాళ వాళ్లను చీత్కరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఇవాళ మీరు చూస్తున్నారు, వచ్చిన నుంచి మనమేం అల్లా తప్పక రాలే, అడుక్కొని రాలే, అయ్య పేరు చెప్పుకొని రాలే, లేకపోతే అడుక్క తిని రాలే. నిటారుగా నిలబడి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోస్తే మీరు అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకుంటే సోనియమ్మ మీద మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు 65 మంది శాసనసభ్యులు. ఈరోజు ముఖ్యమంత్రిగా సిఎల్పి నాయకుడిగా మనల్ని ఎన్నుకుంటే మనం ఇవాళ ఉన్నాం. ఇవాళ సంపూర్ణమైన మెజారిటీతో మనం అధికారంలోకి వచ్చినాం. కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్లెట్లుంటుంది, 6 నెలలనే పోతుంది, 3 నెలలనే కూలుతుంది అని అంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, అంత మొనగాడేవాడు నీ రాష్ట్రంలో ఉండా మన ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు? ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు, ఇటుక పెళ్ళలు కూడా మిగిలవు బిడ్డ, కోతి తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే. ఇవాళ మేము మంచోళ్ళం మర్యాదస్తులం కాబట్టి ఇంకా మీరు బజార్లో తిరుగుతుండ్రు, శాసనసభకు వచ్చి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం మీద గౌరవం విశ్వాసం ఉండి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలి, ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి, తద్వారా సమస్యల్ని పరిష్కరించాలని జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చినాం. 10 ఏళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన మాట కనిపించిందా? ఒక దళితుడు ముఖ్యమైన ఒక దళితుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా ఉంటే 6 నెలలు కూడా ఉండనీయలే, 12 మంది ఎమ్మెల్యేలను చీల్చుకొని ఆ పదవి కూడా గుంజుకున్నారు. ఇవాళ పేదవాడు పదవిలో ఉంటే ఓర్వలేని మీరు, ఇవాళ ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు గాలుతుందా, మీ కళ్ళు మండుతున్నాయా అని నేను అడుగుతున్నా. ఒకవేళ మీ కడుపు గాలినా మీ కళ్ళు మండినా మీరు మమ్మల్ని ఏమన్నా చేయాలని చూస్తే మా కార్యకర్తలు మీ కళ్ళల్ల కారం పెట్టి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు దోచుకున్న సొమ్ము ఉంది, దాచుకున్న సొమ్ము ఉంది, అది ఇచ్చేవారు నన్ను సంతలో పశువులను కొన్నట్టు కొనాలని అనుకుంటున్నారు. ఇవాళ పప్పులేం ఉడకవు. ఎవరన్నా మీతో గలిచినా, ఎవరన్నా మీతో మాట్లాడినా ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్లను సామాజిక బహిష్కరణ చేస్తారు. అందుకే ఇవాళ మేము వచ్చిన నుంచి ప్రతి సమస్యను అవగాహన చేసుకొని ప్రతి చిక్కుముడిని విప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులది నిరుద్యోగ యువకులది అత్యంత కీలకమైన పాత్ర. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందు భాగాన నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి 100లాది మంది యువకులు ఆత్మత్యాగాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. మరి రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉంటే భర్తీ చేసిండా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు వాళ్ళు చేయలే, 10 ఏళ్ళు వాళ్ళకి సోయి లేదు. పేదోళ్ళ పిల్లలు అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో, మేడ్చల్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం లేక ఉపాధి లేక ఈరోజు ఊరికి పోలేక తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక అవమానంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆనాటి ప్రభుత్వం కల్పించింది. అందుకే మనం అధికారంలోకి వచ్చిన వెంబడే 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలబడ్డం. నిన్నగాక మన కేసీఆర్ బిడ్డ
ఆమె బతుకమ్మలు ఆడుడు, లేకపోతే వంట వార్పులు చేసుడు, బెంజికార్ల తిరుగుడు, ఇవన్నీ నాకు తెలియదు. కానీ ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇయ్యలేదు 12% కూడా మీరు ఇచ్చిన ఉద్యోగాలని నేను ఇవాళ చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి దాదాపుగా 28,000 పైచలకు ఉద్యోగాలు ఇస్తే 43% మేము ఇచ్చిన ఉద్యోగాలల్లో ఆడబిడ్డలకు మేము ఉద్యోగాలు ఇచ్చినాం. లెక్కలతో సహా పేర్లతో సహా మేము చెప్తాం. శాతనైతే నీ అయ్యను అసెంబ్లీకి తోలు, అసెంబ్లీలో మొత్తం 43% ఆడబిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలు. ప్రతి ఆడబిడ్డ పేరు చెప్పే బాధ్యత నాది. సభలోకి రారు సన్నాసులు, సభలో మాట్లాడరు, రమ్మంటే పారిపోతారు. కళ్ళల చూడడానికి భయం. ఇంటికాడ వంటరు, ఫామ్ హౌస్ లో ఉంటారు, నల్లగొండలు పోయి ఉపన్యాసాలు చెప్తారు. మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు, లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు, మీకు డిపాజిట్లు వస్తావేమో చూసుకోండి. ఈ శాసనసభ సమావేశాలలో మీ అయ్యను రమ్మను, మేము ఏం చేసినామో లెక్కలు చెప్తాం. ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు, ధర్నా చౌక్ ఎందుకు అన్నారు? మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తున్నారు. మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛను ఇవ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇందిరాపార్కు ధర్నా చౌకులు ఆమె కవితమ్మ ధర్నా చేసింది. మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మా? ఎవరితోనైనా మాట్లాడిరా? ఎవరికైనా కనిపించినా మీ అయ్యా? ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటావా? 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక మైల కూడా లేదు. ఆయల్లో ఏడిపోయిందమ్మా నీ తెలివితేటలని? ఆయల్లో నీకు శాత కాలేదా మీ నాయనని అడగనికే? అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలో అని అది మాత్రం శాత కాదు. 90 రోజులు కాలేదు, ఓ దిక్కు 6 అడుగులైనా, ఓ దిక్కు పోయడమూతైనా, ఇంకొక దిక్కు కవితమ్మ. వీళ్ళందరూ బయలుదేరిండు మనతో కొట్లాడతారంట. ఏందా కొట్లాడేది? మీరు మీ శాతం అయితే మీరు ఏం చేసిరో చెప్పురు. ఇక ఆయన మేడిగడ్డ 3 పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి కట్టురండి. ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్? బండారం బయట పడుతుందనా? మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది, మొత్తం కుప్పగూలుతుంది, మళ్ళీ వాన వస్తానా? ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది, అన్నారం పగిలింది కాబట్టి అర్జెంటుగా దానికి పూత ఊసి హరేక్ మాల్తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది, మా చేతులు ఏం లేదు, మొత్తం వాళ్ళదే అని మా మీద నెట్టనికేనా?